మత్స్యకారులకి జీవనోపాధి లేక ఈ కోవిడ్-19 వలన చాలామంది కుటుంబాలు, మత్స్యకార కుటుంబాలు ఈ మట్టికొట్టిపోయినాయి. అజీమ్ సార్ అనే ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓని మా యూనియన్ సహాయం చేశారండి. వాళ్ళందరికీ కూడా మేము ఒక సుమారు 1000 మందికి శ్రీకాకుళం, భీమిలి, విశాఖపట్నం మేము పంచడం జరిగిందండి. ఆ విధంగా ఏంటంటే వాళ్ళందరికీ కూడా సరిపోయినాయి. ఈ ఒక వాట్సాప్లో మెసేజ్ చూశానండి. జర్నలిస్టులు చాలా దీనాటి పరిస్థితిలో వాళ్ళు మెసేజ్ చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది. మా ఒక అక్కడితో అయిపోయింది మా వాళ్ళకి, కానీ మిగతా మీ మెసేజ్ చూసేసరికి చాలా మనసు బాధ అనిపించింది. మా యూనియన్ మెంబర్షిప్ డబ్బులతో, మా సొంతగా మా యూనియన్ మెంబర్షిప్ డబ్బులతో మేము ఈ చిన్న సహాయము మీడియో మిత్రులకి, బ్రదర్స్కి, అందరికీ కూడా మేము సహాయం, చిన్న సహాయం మీకు ఇద్దామని మా ఆలోచన వచ్చిందండి. మా దగ్గర అంత డబ్బు లేదు. మేము మాది చాలా పేద యూనియన్, మత్స్యకారుల యూనియను, అందువలన మా సొంత మెంబర్షిప్ డబ్బులతో ఈ విధంగా మేము చేసామండి. మిగతా ఏదో సహాయం వస్తే విశాఖపట్నంలో ఉన్న మీడియో మిత్రులందరికీ కూడా మేము చెయ్యాలనే ఒక ఆశ ఉంది. మేము అడుగుతున్నాము, వేరే వేరే సహాయాలు అడుగుతున్నాము. వాళ్ళు కానీ ఇచ్చినట్లయితే తప్పకుండా విశాఖపట్నంలో ఎంతమంది అయితే ఉన్నారో మీడియో మిత్రులు, విలేకరులు, అందరికీ కూడా మా ఒక చిన్న యూనియన్, పేద యూనియన్ మీకేదో చిన్న సహాయం చేస్తున్నామండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.